సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. జాతరలో ఇవాళ మహంకాళి బోనాలు, రేపు రంగం అంబారి కార్యక్రమం ఉంటుంది. భక్తుల దర్శనానికి 6 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అన్ని లైన్లలో ఒక ఎమర్జెన్సీ గేటు పెట్టారు. అమ్మవారికి బోనం సమర్పించేందుకు వచ్చేవారికి ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బోనం ఎత్తుకుని వచ్చే వారితో పాటు 5 అనుమతి ఉంటుంది. వీరికి 2 క్యూ లైన్లు కేటాయించారు. మిగిలినవి సామాన్య భక్తుల దర్శనం కోసం అరేంజ్ చేశారు. మరో 2 లైన్లు దేవాలయం పాసులు జారీ చేసిన వారి కోసం ఏర్పాటు చేశారు. ఇక శివసత్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 1:30 నుంచి 4 మధ్య శివసత్తులు, జోగినీలు బాట నుంచి దర్శనం చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఒక్కో శివసత్తులు, జోగినీలతో పాటు 5 అనుమతి ఉంటుంది. ప్రసాదం కౌంటర్లు ఈసారి ఎక్కువగా ఏర్పాటు చేశారు. జాతరకు ఈసారి 10 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. మహంకాళి బోనాలకు 1500 పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టెంపుల్ చుట్టుపక్కల క్యూ లైన్లతో కలిపి 100 కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇక మహిళ భద్రత కోసం కూడా షీటీములు అరేంజ్ చేశారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు సిటీలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు భక్తులు. దీంతో భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఇవాళ రేపు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉజ్జయిని మహంకాళి టెంపుల్కు 2 పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. కర్బాల మైదాన్, రాణిగంజ్, రాంగోపాల్పేట్, ఓల్డ్ పిఎస్ ప్యారడైస్, సిటీఓ ప్లాజా, ఎస్బీఐ ఎక్స్ రోడ్, వైఎంసీ ఎక్స్ రోడ్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ ఎక్స్ రోడ్, ప్యాడ్నీ ఎక్స్ రోడ్, పార్క్ లేన్, బాటా, బైబుల్ హౌస్, మినిస్టర్ రోడ్, రసూల్పుర వైపు వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. సికింద్రాబాద్కు వచ్చే ప్రయాణికులను పోలీసులు అలర్టు చేశారు. స్టేషన్లోకి ప్లాట్ఫామ్ నంబర్ 1 నుంచి కాకుండా ప్లాట్ఫామ్ నంబర్ 10 నుంచి లోపలికి చేరుకోవాలని ప్రయాణికులకు సూచించారు. ఇక బోనాల జాతర సందర్భంగా టొబాకో బజార్ నుంచి మహంకాళి టెంపుల్కు వచ్చే రోడ్డు, బాటా ఎక్స్ రోడ్ నుంచి రాంగోపాల్పేట పిఎస్ వరకు జనరల్ బజార్ రోడ్, అదయ ఎక్స్ రోడ్డు మూసివేయనున్నారు. భాగ్యనగరంలో ఆషాఢ బోనాల ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. బోనాల సంబరాల్లో భాగంగా ఇవాళ సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. తెల్లవారుజామున అమ్మవారిని ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, వివిధ రకాల పూలతో మహంకాళి అమ్మవారికి అలంకరించారు పూజారులు. ఇక రాష్ట్ర మంత్రి, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ దంపతులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధికారులు అమ్మవారిని దర్శించుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం ఉజ్జయిని మహంకాళికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. బోనాల ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ. తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మహిళా భక్తులు తలపై బోనం ఎత్తుకొని అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తున్నారు. మరికొంతమంది అమ్మకు ఒడిబియ్యం, సారే సమర్పిస్తున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరలో భాగంగా తెల్లవారుజామున తొలి పూజ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. మహాఆరతి, కుంకుమ, పుష్పార్చనలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా అమ్మవారికి మొదటి బోనం సమర్పించారు. శాఖలు సమర్పించి విశేష నివేదన చేశారు. అమ్మవారి దయ వల్ల వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండాలని మొక్కుకున్నట్లు చెప్పారు పొన్నం. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఆషాఢ మాస ప్రతిష్టాత్మకమైనటువంటి బోనాల్లో భాగంగా ఈరోజు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి 21వ తేదీనాడు బోనాలు ఆదివారం గురువ్యాస పౌర్ణమి రోజు సమర్పించుకునేది జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వకంగా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ సకాలంలో మంచి పరిపుష్టమైన వర్షాలు పడి రైతాంగము, వ్యవసాయము, ప్రజలందరికీ సమస్యలు తీరి అందరూ బాగుండాలని అమ్మవారిని ప్రార్థించుకుంటా ఉన్నాం. ఈ యొక్క హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించే కాక కొన్ని 100 నుంచి వస్తున్నటువంటి యొక్క చారిత్రాత్మకమైనటువంటి సాంప్రదాయమైనటువంటి సంస్కృతికి అర్థం పట్టే ఈ బోనాల పండుగను ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు. ఈ జరుపుకునేటువంటి సందర్భంలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఈరోజు ఇక్కడ మళ్ళీ 28 నాడు లాల్ దర్వాజలో జరిగేటువంటి ఉత్సవాలు కావచ్చు, దాని తర్వాత పరహార పనులు కావచ్చు, మిగతా రంగం కావచ్చు, అంబారి కావచ్చు, అన్ని కార్యక్రమాలు విజయవంతం కావడానికి అక్కడ ఉన్నటువంటి ఇక్కడ స్థానికంగా ప్రజలు, ఎందుకంటే బయట జిల్లాల నుంచి అందరూ వస్తూ ఉన్నారు.